హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ఆంధ్ర రాష్ట్ర సాధన దీక్ష అనగానే మనకి పొట్టి శ్రీరాములు గారు గుర్తుకొస్తారు మద్రాస్ రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం మద్రాసులో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన పులుసు సంభమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు ఇలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు ప్రదర్శనలు జరిపారు ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా నిస్పష్టత ప్రకటన చేయలేదు రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాములలో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది తన ఆరోగ్యానికి ఏమి డోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు నవంబర్ ఇరవై ఏడో తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోని కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది డాక్టర్లు వచ్చే రక్త పరీక్షలు కూడా చేశారు నిద్రపోయే సమయంలో తప్పితే ఆయన ఎల్లప్పుడూ నోట్లో లాలాజ్యం కారుతుండేది నిమిష నిమిషానికి తరచూ వాంతులు అయ్యేవి ఎక్కిళ్ళు తుమ్ములు వచ్చేవి అప్పటికి ఆయన అలసిపోవడం పైగా వాంతులు తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది డిసెంబర్ ఐదవ తేదీ నాటికి ఎక్కిళ్ళు తుమ్ములు తగ్గిన విరోచనాల కారణంగా చాలా ఆరోగ్యం క్షీణించింది దాంతో మరింత నిరసించారు శిబిరంలోని అందరూ గాపరపడ్డారు నిరాహార దీక్షకు కూర్చునే ముందు ఆయన రోజుకు మూడు సార్లు నీటిలో నిమ్మకాయ రసం కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి కొన్ని కొన్ని సందర్భాల్లో నెత్తరు పడేవి ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని మాట్లాడలేని స్థితికి వచ్చారు డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చెల్లి దాంతో ఆయన ఉణుక్తుంటే ఎప్పుడూ చొక్కా వేసుకొని శ్రీరాములకు చెక్కా తొడిగారు ఆయన బాగా నిరసించుకోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు ఉద్యమం ఉధృతం కావడం ప్రభుత్వం స్పందించకపోవడం ఆయన రోజు రోజుకు నీరసం కావడంతో ఒకరోజు బురుషు సాంబమూర్తి నరసింహలతో మాట్లాడారు క్రమక్రమంగా దేహం బలహీనమయ్యే షూ తప్పిపోయిన దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నారు షూర లేనప్పుడు ఎవరు బలవంతం ఇంజక్షన్ ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లలను ఆయన వ్యతిరేకించారు డిసెంబర్ పదహైదు శ్రీరాములు ఆత్మార్పణ రోజు ఉదయం నుంచే ఆయన సూవలో లేరు కళ్ళు తెరిచారు అంతలోనే మూతలు పడేవి చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు పదహైదు కేజీల బరువు తగ్గారు నాటి కదలిక శ్వాస తీరుల్లో మార్పు వచ్చింది పదహారు గంటల పాటు మూత్రం సంభించింది నూట మాట కష్టమైంది అప్పుడప్పుడు అపస్మార్గంలోకి వెళ్ళిపోయారు సందర్శకులను నిలిపివేశారు సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణంరాజు ఆయన సతీవనలతో మాట్లాడలేకపోయినా చిరునవ్వులతో స్వాగతం పలికారు అప్పటి నుంచి క్రమంగా శరీరం చెల్లబడిపోయింది రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం తన తాను బలిదానం చేసుకున్నాడు పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పెట్టుకున్న రాజాజీని తీయాలని వ్రాశారు ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకు అది ఎవరు చెరపలేదు అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాము పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించడంతో ఆగ్రావేశమైన ప్రజలు హింసాత్మక చర్యలు చేపట్టారు మద్రాసు జరిగిన ఆయన అంతిమయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగాన్ని కొనియాడారు తదుపరి జరిగిన పరిణామాల్లో మద్రాసు నుంచి విశాఖపట్నం వరకు ఆందోళనలు హింస చెదిరేగాయి పోలీస్ కాల్పులు ప్రజలు మరణించారు చివరికి డిసెంబర్ పంతొమ్మిదిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవటానికి వీల్లేదని మరుసనాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు అయితే కాకతీయ పాలించిన వరంగల్ రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించాడు రాజమండ్రి కూడా మంచిదేనన్నారు విజయవాడ కమ్యూనిస్టులు కంచుకోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేదు నెల్లూరు చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా ఉన్న సౌకర్యం వదులుకోవాలా అని అడిగారు కోస్తా వాళ్ళు మేము నమ్మం రాజధాని రాయలసీమలను పెట్టాలని లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురు తిరిగారు గత్యంతరం లేక కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన బళ్ళారి పురంపురం హోస్పేట్ తిరువనూరు లాంటి తెలుగు ప్రాంతాలను కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు మద్రాస్ మైలపూరు రాయపేట హైరోడ్లో శ్రీరాములు అమర్జీవైన నూట ఇరవై ఆరు నంబర్ ఇంటి ఆయన స్ముతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతున్నది పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు నెల్లూరు జిల్లా పేరును రెండు వేల ఎనిమిదిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం తపాల శాఖ వారు రెండు వేలు మార్చి పదహారులో ఒక ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేశారు ఆంధ్ర ఇత్తమం పొట్టి శ్రీనాముల గురించి తెలుసుకున్నారా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్